करें बोल बोरे इस दाला इसके बारे में बात करें मुस्लिम बारे में बहुत अच्छा लगा बोले रोज़ मैंने नरेंद्र मोदी जारू सेंट्रल गवर्नमेंट चेंच पार्लियामेंट పార్లమెంట్ లో మాట్లాడబోతుంది. ప్రతి ఒక్క ముస్లిం పెద్దవాళ్ళు అందరు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ముస్లిం పెద్దవాళ్ళు ఏంటంటే కొంతమంది నిలదీస్తున్నారు ఇది ట్రిపుల్ తలాక్ క్యాన్సిల్ చేయాలని. కానీ కాకుండా ఇది అందరికీ వర్తించేటట్టు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఇది అందరికి కలిసేటట్టు నరేంద్ర మోడీ పిల్లలు ప్రోత్సహించారు. వారికి మరీ మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము ప్రతి ఒక్కరు. ఎందుకంటే చిన్న కుల చిన్న క్యాస్ట్ కాడికెళ్ళి మొదలుకుంటే పెద్దవాళ్ళు కూడా ఇది ఎందుకు పిల్లు అనే దానికి వచ్చింది. వాళ్ళు చిన్న వాళ్ళని పట్టించుకొని మరి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు కోర్టు చుట్టూ ఎటు తిరగకుండా చేయాలని నరేంద్ర మోడీ ఈరోజు బిల్లు ప్రత్యేకంగా పాస్ చేసినందుకు నరేంద్ర మోడీ కృతజ్ఞత చెప్తున్నాను. ముస్లిం పెద్దలందరికీ మరి ఒక్క నమస్కారం. ఏదైతే నిన్న రాజ్యసభలో మరి త్రిపుల్ తలాక్ మీద ఏదైతే బిల్లు ఆమోదం పొందిందో దేశం మొత్తం గర్వించదగ్గ విషయం. ఈరోజు ఎందుకంటే ప్రతి ఒక్క మహిళకు న్యాయం చేకూర్చే విధంగా అది మతానికి సంబంధం లేకుండా ఎవరైతే అన్యాయం చేస్తారో మహిళకు ద్రోహం చేస్తారో అట్లాంటి వారికి శిక్ష విధించే విధంగా మరి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ట్రిపుల్ తలాక్ బిల్లు ఏదైతే ప్రవేశపెట్టిందో దానికి 97% మంది మరి ఉన్న పబ్లిక్ కూడా ఆమోదం తెలిపిండ్రు. మరి ఏదైతే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయో మేము ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మరి ఈరోజు దేశాన్ని గౌరవించే ప్రతి ఒక్క మహిళకు లాభం కూర్చే విధంగా చేస్తే దాన్ని మీరు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే దీన్ని ప్రతి ఒక్క పేద ముస్లిం నాటి మహిళలు హిందువులు కానీ ఎవరన్నా కానీ వారికి అన్యాయం జరిగినప్పుడే కోర్టు మెట్లు ఎక్కుతారు. మరి అట్లాంటి వాళ్ళకే జైలు శిక్ష విధించే విధంగా అమలు చేసిండ్రు, చట్టం తెచ్చింది కనుక ఆ చట్టాన్ని మరి రేపు రాష్ట్రపతి కూడా ఆమోదింపజేసుకొని మరి దానికి రేపు దేశం కూడా గర్వించే విధంగా ప్రతి ఒక్క మహిళకు లాభం చేకూర్చింది కనుక మేము జగిత్యాల శాఖ నుండి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు జగిత్యాల నగర శాఖ మహిళల ఆధ్వర్యంలో కూడా స్వీట్లు పంపించేసుకోవడం జరిగింది. దీని ఉద్దేశం ట్రిపుల్ తలాక్ పైన నిన్న రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడం జరిగింది. కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి తర్జన మర్జన మధ్య ఏదైతే ఉందో మంచి జరిగింది. దీనికి భారతీయ జనతా పార్టీ మైనార్టీ ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు మా సోదరిమణులు వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి, ఇది బయటకు చెప్పుకోలేని పరిస్థితులలో ఉన్నాం కాబట్టి దీనికి ఏదో ఒక రకంగా జవాబు చెప్పాలి, వారికి న్యాయం చేయాలన్న ఉద్దేశం కొట్టి నరేంద్ర మోడీ గారు ఏ సంకల్పం పెట్టిండో అది పూర్తిగా సక్సెస్ అయినందుకు దాదాపు అందరూ కూడా జావా ప్రపంచ దేశాల కడిగేలు మొదలుకుంటే ఇండియా మొత్తం భారతదేశం మొత్తం కూడా గర్వపడుతున్నటువంటి సందర్భం ఇది. ఇందులో కూడా దురదృష్టమైందనంటే ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఆ బిల్లుకు మద్దతు చెప్పకపోవడం ఏదైతే ఉందో అది కేవలం రాజకీయ దురుద్దేశం కొద్దీ మాత్రమే వాళ్ళు ఈ మైనార్టీ వాళ్ళ పైన ఏది శత్రుత్వం చూపించడానికి మాత్రమే చేసినటువంటి ప్రక్రియలు. మేము చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే కార్యక్రమం తలపెట్టిండో వాళ్ళ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళకు సోదరి సోదరులుగా మనం ఉండాలి. వాళ్ళకి ఏదైతే ఇబ్బంది ఉందో ఈ త్రిపుల తలాక్ పైన దాన్ని తూడిచివేయాలన్న ఉద్దేశం కొద్దీ ఇంకా సంకల్పం పెట్టిండు. ఈ సంకల్పంలో కూడా మేము విఫలం ఫలించిన మేము. ఇంకొక విషయం ఏంటంటే అసదుద్దీన్ అవైస్ ఎవరైతే ఉన్నారో పాత బస్తీలో పాట ఇన్ని రోజుల నుంచి ఏ రోజు కూడా ఈ మహిళల పైన ఏ రోజు కూడా ఇట్లాంటి అగత్యాలు జరుగుతున్నాయి, ఇటువంటి త్రిపుల తలాక్ ముందుకు తీసుకోవాలన్న సందర్భాలు లేవు. అట్లాంటి పరిస్థితుల్లో పాట భారతీయ జనతా పార్టీ ఎంపీలే కానీ రాజ్యసభ సభ్యులందరూ కూడా ఏకదాటి పైన ఎవరైనా మన సోదరులే, వాళ్ళంతా మన భారతీయులే, వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ కష్టాలు మనము ఏదైతే కడతెరచాల్సిన అవసరం ఉందో అందుకోసం బిల్లు పెట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళను అంపి మెడలంపి కూడా ఇలా బిల్లు ఆమోదం పొందింది. దానికి యావత్ మహిళలు మహిళా సోదరులందరూ కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. అన్న రాబోయే రోజుల పాటు రక్షాబంధన్ కార్యక్రమం ఉంది, అందులో కూడా మేము మీరు అవకాశం కల్పించినట్టయితే నరేంద్ర మోడీ గారికి మేము రక్షా కట్టి మా రుణం తీర్చుకుంటామని చెప్పన్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి యావత్ ప్రపంచం కూడా యావత్ మహిళ సోదరులు మహిళలు అందరూ కూడా ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మత పాధికపాతిగా చేయదు, న్యాయం కోసం దేశం కోసం ధర్మం కోసం చేస్తుంది. కాబట్టి వాళ్ళ ఆశీస్సులు ఖచ్చితంగా మనకు ఉంటాయి, వాళ్ళు కూడా ఖచ్చితంగా మనకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎంపీలందరూ ఆశీస్సులు మనకు ఉంటాయి. కాబట్టి మన రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు బలపరిచిన అవసరం ఎంతే ఉందని చెప్పని తెలియజేస్తున్నా. జై హింద్. తెలుపుతున్నాం.